అందరికి గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. చైతలంగాణం అందరూ మీ మీ ఇంట్లో చాలా సురక్షితంగా క్వారంటైన్ని అమలు పరుస్తూ జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తూ, ఈరోజు ఏదైతే మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసిన మన ఈ COVID-19, దాన్ని ఎదుర్కోవడానికి మనం తీసుకున్న ప్రివెన్షన్స్ కానీ, మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందు చూపుతూ తీసుకున్న ప్రివెన్షన్స్ కానీ, దాదాపుగా మనం కట్టడి చేయడానికి అన్ని వ్యవస్థలని సద్వినియోగం చేసుకొని కొలాబరేట్ అయ్యి, అందరు అసోసియేట్ అయ్యి, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అసోసియేట్ అయ్యి అద్భుతంగా వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నప్పటికీ, మనము ప్రభుత్వానికి సహకరించాలని, మనందరము దయచేసి వీ షుడ్ బీ ఇన్ అసోసియేషన్ విత్ ద గవర్నమెంట్ టు గెట్ ఓవర్ సంథింగ్ హ్యూజ్ టెరబుల్ లాస్ లైక్ దిస్. కాబట్టి మీ అందరూ దయచేసి, మీకు మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తున్నాను నేను, దయచేసి ఎవ్వరూ ఇంటి బయటికి రాకండి. మీరు చూసారు మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ May 7th లాక్డౌన్ని పొడిగించడం జరిగింది. మనం ఇప్పుడు కూడా మన ఇంట్లో ఉండి సెల్ఫ్ క్వారంటైన్ చేయలేకపోతే May 7th తర్వాత కూడా ఓపెన్ కాదండి. మీరు దయచేసి ఆ విషయాన్ని అందరూ గ్రహణంలోకి తీసుకొని, ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లయితే వస్తుందో దాని ప్రకారమే యాక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే నోబడీ హ్యాస్ ఎ కేస్ స్టడీ, ఎవరికి కేస్ స్టడీ లేదు కరోనా అంటే దాని పరిస్థితి ఏంటి. ఓన్లీ అవుట్కమే తెలుసు. అవుట్కమ్ ఏంటి? హ్యూమన్ లాస్ అండ్ మేజర్ ఎకనామికల్ ఫాల్ట్. అవుట్కమ్ తెలుసు, కానీ ప్రివెంటివ్ మెజర్స్ ఏమి అనేది ప్రపంచానికే తెలియని ఒక టైంలో బెస్ట్ వెపన్ సెల్ఫ్ క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ అని నమ్మి, అటువంటి దిశగా అన్ని అడుగులు వేసిన గవర్నమెంట్కి మనందరం సహకరిస్తేనే. ఇది రాజకీయాలు చేసే టైము, లేకపోతే పార్టీల గురించి మాట్లాడే టైము అసలే కాదు. ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి గారు, ప్రతి వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మన బిడ్డలే అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ, గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని మనం దయచేసి స్వాగతించడమే కాకుండా, మన వంతుగా మనము కూడా సెల్ఫ్ క్వారంటైన్ అనేది మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయడం, శుభ్రంగా ఉండడం, శుభ్రపరచుకోవడము, ఇతరులకు చెప్పడము, ఎల్డర్ పీపుల్ని జాగ్రత్తగా చూసుకోవడము, ఇవన్నీ కూడా మనము పాటించాలి. May 7th తర్వాత లాక్డౌన్ ఓపెన్ కావాలా లేదనేది కూడా మన చేతిలోనే ఉంది. మీరు చూస్తున్నారు కేసెస్ పెరిగే క్రమంలో లాక్డౌన్ ఓపెన్ చేయలేము. సో దయచేసి మనందరము క్రమశిక్షణ గల తెలంగాణ వాదులుగా, క్రమశిక్షణ గల తెలంగాణ బిడ్డలుగా, క్రమశిక్షణమైన వ్యక్తులుగా మన ఇంట్లో మనం సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటేనే May 7th తర్వాత కూడా లాక్డౌన్ ఓపెన్ అవుతుంది. మీరు ఇవాళ రేపు చూస్తే సూపర్ మార్కెట్స్ అని ఓపెన్ చేసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు మనకి వారంకి తగ్గట్టుగానో, లేకుంటే 2 వారాలు తగ్గట్టుగానో తీసుకోకుండా అందరూ రోజు పోయి కొంచెం కొనుక్కొని రావడం, ఎందుకంటే బయటికి పోవాలి అనే ఒక ఉద్దేశంతో, మీతో పాటు అందరికీ బయటికి పోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక లాక్డౌన్ అనే విపత్తికర పరిస్థితిని ఇంతవరకు ఎవరూ కనీవిని ఎరగలేరు, కాబట్టి అందరికీ ఐడియా లేదు. కానీ ఇది ఒకటే మార్గం దానికి. ఇందుతో పాటు ముఖ్యమైన విషయాలు 2 విషయాలు. ఒకటి, చాలా సోషల్ అవేర్నెస్తోని యువతులు అందరూ, యువకులు అందరూ, ఆల్ యూత్ అందరూ ముందుకొచ్చి తమ వంతు సాయంగా డ్రై రేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే అన్నదానం చేయడం కానీ చేస్తున్నారు. అద్భుతమైన ప్రోగ్రామ్లు చేస్తున్నారు. కానీ మీరు గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరున్నప్పటికీ గవర్నమెంట్ వాళ్ళకి 12 కిలోలు రైసు, అట్ ద సేమ్ టైం 1500 రూపీస్ ఫర్ వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ కానీ గ్రోసరీస్ కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుండి వస్తారో, ఇతర రాష్ట్రం అంటే ఏ రాష్ట్రమైనా ఇతర రాష్ట్రమే, అదర్థం తెలంగాణ, వాళ్ళందరికీ కూడా దాదాపు 198,000 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా 12 కిలోల బియ్యము, 500 రూపాయలు గ్రోసరీస్ కోసం గవర్నమెంట్ ఉద్యోగం నడుతుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో దాదాపు 160 అన్నపూర్ణ సెంటర్స్లో ఏదైతే 5 రూపాయలు భోజనం ఉంటుందో అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ చేసే ఏదైతే డొనేషన్స్ ఉన్నాయో, మీరందరూ ఉదార స్వభావంతో సొసైటీ కోసం నిలబడాలని మీరు చేసే అద్భుతమైన పనిని, అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ కావాలని ఒక చిన్న సజెషన్. వీళ్ళందరినీ చూసుకుంటే ఇక్కడ మిస్ అయిపోయినా ఏంటంటే, రేషన్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు అప్లై చేసి వెరిఫికేషన్లో ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు రాని వాళ్ళు, టెక్నికల్ రీజన్స్తో రాని వాళ్ళు, అదే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుండి, అంటే కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు,
ఆదిలాబాద్ కావచ్చు, ఇట్లా వేరే వేరే మన తెలంగాణ రాష్ట్రంలోనే వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఐడెంటిఫికేషన్ లేదు. దయచేసి మీరు ఈ టైంలో రాజకీయం అనుకోకుండా, ఎవరు డోనర్స్ ఏదైతే మీరు అద్భుతంగా ట్రైరేషన్ ఇస్తున్నారో, దయచేసి లోకల్ కార్పొరేటర్ గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేసి ఉన్నారు వీళ్ళు ఎవరు. సో మీరు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు అవుతారు. అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ నేను డొనేట్ చేస్తున్నాను, నేను డొనేట్ చేస్తున్నాను. నువ్వు డొనేట్ చేయడం చాలా గొప్ప విషయం, అందరూ డొనేట్ చేస్తున్నాము చాలా గొప్ప విషయం. సొసైటీ పట్ల మనకి ఇంత అపత్రత భావం ఉన్నప్పుడు మనం ముందుకు వచ్చి మన లైఫ్ని రిస్క్ చేసి సొసైటీకి పోయి సొసైటీ కోసం నిల్చడం అనేది అద్భుతమైన విషయం. కానీ ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేయగలిగితే మన ముఖ్యమంత్రి గారి కోరిక కానీ, మన కేటీ రామారావు అన్న గారి కోరిక కానీ, అట్లనే అందరి కోరిక కానీ, ఎవ్వరూ ఆకలితో ఉండొద్దు అనే ఒక ఉద్దేశాన్ని మనము 100%గా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఇక్కడ పార్టీలు విభేదాలు పెట్టుకోకండి. ఎవరు డోనర్స్ చేయాలనుకున్నా, లోకల్ కార్పొరేటర్ ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ, మీరు వాళ్ళకి వెళ్ళి మేము 20 డ్రైవేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, 300 మందికి ఇవ్వాలనుకుంటున్నాం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసిన వ్యక్తులకి ఇస్తే ఆ గ్యాప్ బిట్వీన్ రేషన్ కార్డు హోల్డర్స్ అండ్ మైగ్రెంట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఫుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీరు దయచేసి అట్లా చేయాలని చేస్తే, అంటే అబ్జర్వేషన్ అర్థం ఏమైందంటే వచ్చిన వాళ్ళకే 2 సార్లు రావడం, వచ్చిన వాళ్ళకే 3 సార్లు రావడం, ఇటువంటి పద్ధతిలో రాని వాళ్ళకి అసలు రావట్లేదు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, వాళ్ళని కాపాడుకోవడంలో మనందరం ముందుండాలి. కాబట్టి మీరిచ్చే డ్రైరేషన్, ఏదన్నా డొనేషన్, దయచేసి మీ లోకల్గా ఎవరు తెలిసిన రిప్రజెంటేటివ్ కానీ, ఎవరైనా పొలిటికల్ రిప్రజెంటేటివ్ కానీ, మీకు తెలిసిన ఏదైనా వ్యక్తి కార్పొరేటర్ గారి దగ్గర తీసుకుపోయి, ఎందుకంటే డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది ఎంతమంది ఉన్నారో, ఇస్తే మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. రెండవది, ఈ దయచేసి అన్నదానాలు పెట్టకండి. అన్నదానాల వల్ల చాలా చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. మీరు మొన్న మౌలవీలో ఒక కేసు చూసినారు. ఇంకోటి ఏం జరుగుతుందంటే, అన్నదానాలలో మీరు హోమ్లెస్ పీపుల్కి పెట్టాలని రోడ్ల పైన పోయి ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నారు. హోమ్లెస్ పీపుల్కి దయచేసి మీరు ఇవ్వకండి. భిక్ష వాళ్ళు ఉన్నా కానీ, హోమ్లెస్ పీపుల్ ఉన్నా కానీ, మీకు ఎవరైనా నోటీసులోకి వస్తే దయచేసి కార్పొరేటర్ కానీ, జిహెచ్ఎంసీకి కానీ, ఎవరికైనా మీరు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కోసం షెల్టర్సు, వాళ్ళ కోసము ఫుడ్ ప్రొవిజను, ఎగ్జిబిషన్ సెంటర్ కానీ, ఇట్లా దాదాపు సిటీలో 17 ప్లేసెస్లో వాళ్ళ కోసం ఏర్పాటు చేసినారు. దయచేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఇది ఏమవుతుందంటే కంటేజియస్ కాబట్టి బాగా, వాళ్ళని అక్కడే ఉంచితే ఎవరికీ మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు, ఇచ్చే వాళ్ళకి మంచిది కాదు, తీసుకున్న వాళ్ళకి మంచిది కాదు. ఏదైతే ఈ ఫుడ్ ప్యాకెట్స్ మీరు పంచుతున్నారో, దయచేసి ఫుడ్ ప్యాకెట్స్ అనేది హోమ్లెస్ పీపుల్ కానీ వాళ్ళకి మీరు ఇవ్వకండి, మీరు ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఐడెంటిఫై చేసి మాకు చెప్పండి. దయచేసి మీరు చెప్తే వాళ్ళని మంచి షెల్టర్లో పెట్టి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ ఒక్క విషయంని మీరు గమనంలోకి తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకే వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. మైగ్రెంట్ లేబర్ ఎవరైనా ఉన్నా గవర్నమెంట్ ఇస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు రేషన్ కార్డు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వల్లనో, లేకపోతే వెరిఫికేషన్స్ల వల్లనో రాని వాళ్ళని, ప్లస్ వలస కూలీలు వేరే వేరే ప్రాంతాలు లైక్ మహబూబ్ నగర్ ఉండొచ్చు, ఆదిలాబాద్ ఉండొచ్చు, ఎక్కడ ఉన్నైనప్పటికీ తెలంగాణ బిడ్డలు, వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంది. దానికి మీరు మీ కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఇంత చేయాలనుకుంటున్నాం, మీరు దయచేసి మీ లిస్ట్ ఇవ్వండి అని, వాళ్ళకి మీరు ఇచ్చినా పర్లేదు, తీసుకున్నా పర్లేదు, అది అందరికీ నిత్యావసర వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి రెండోది, దయచేసి ఈ టైంలో, ఎందుకంటే అందరం ఇంట్లో ఉన్నాము, అందరము పానిక్ మోడ్లో ఉన్నాము కాకుండా, అట్ ద సేమ్ టైం సెల్ఫోన్ యూసేజ్ ఎక్కువ ఉంది మనకి, సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏది పడితే అది నమ్మకండి. దయచేసి మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాము, కానీ ఈ మంచి పొజిషన్ని కాపాడుకోవాలంటే ఇంకా గవర్నమెంట్ మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతనే ఉంది, ఇప్పటి నుండి ఇంకా స్ట్రిక్ట్ ఉంది. మీకు సింప్టమ్స్ లేకుండా కూడా బయటపడే అవకాశాలు, మీరు మొన్న 2-3 కేసులు చూసినాం ఇక్కడ సింధి కాలనీలోనే. 55 ఇయర్స్ అతను, పాపం తనకు సింప్టమే లేదు. సింప్టమ్ లేకపోయినా తను ఆటోమేటిక్గా COVID-19 పాజిటివ్ వచ్చిందంటే అందరు షాక్ గురైన పరిస్థితులు చూసినారు. చాలా జోన్స్ కంటైన్మెంట్ జోన్స్ అవుతున్నాయి. మీరు ఇటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం లైట్గా తీసుకున్నా కూడా, ఎందుకంటే ఇది రైట్ టైం, అది ఎక్స్ప్లోర్ అవ్వడానికి రైట్ టైంలో ఉన్నాం మనము. ఈ టైంలో కొంచెం మనం లేజీగా ఉన్నా, కొంచెం అది ఏమి కాదు అనుకున్నప్పటికీ కూడా, యావత్ హైదరాబాద్కే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. మీరు అటువంటి విషయాలు చేయకండి. దయచేసి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, మీరు అందరూ ఉదార స్వభావంతో, మంచి మనసుతో, ఇటువంటి ఒక విపత్తకరమైన పరిస్థితుల్లో కూడా మన వాళ్ళందరికీ మనం నిలబడాలి, సొసైటీ నిలబడాలని మీరు ముందుకు వచ్చి చేసేది. మీ అందరికీ అభినందనలు, చాలా గొప్ప పని చేస్తున్నారు, సొసైటీ గొప్పతనాన్ని ప్రూవ్ చేసినారు మీరు.
కానీ అది ఎవరైతే బెనిఫిషియరీ కరెక్ట్ పర్సన్కి పోతేనే మీ అందరికీ కూడా ఆ తృప్తి మిగులుతుందని మీరు దయచేసి ఆ లిస్టు మీరు డొనేట్ చేయాలనుకుంటే ఆ లిస్టు తీసుకోండి. లిస్టు తీసుకొని దయచేసి ఆ వాళ్ళకే ఇవ్వడం జరిగితే 100% మనం ఫుల్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి, May 7th రోజు లాక్డౌన్ ఓపెన్ కావాలా క్లోజ్ కావాలా అనేది మన చేతిలోనే ఉంది. మీరందరూ దయచేసి బయటకు రావద్దు, మీరు మీ ఇంట్లో సేఫ్ ఉండాలి. గవర్నమెంట్ మనకు కావాల్సిన అన్ని వసతులు ఇస్తుంది, కరెంటు 24 అవర్స్ వస్తుంది, వాటర్ ప్రాబ్లం ఎవరికీ లేదు, మన ఇంట్లో ఉండడానికి ఏ ఇష్యూస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలో అన్నీ చేస్తుంది. మొత్తం సిటీ అంతా ఆల్రెడీ 1 టైము డిసిన్ఫెక్టెడ్ చేసేస్తున్నారు మొత్తము. ఇప్పుడు బస్తీలకు వస్తున్నారు, చేసేస్తారు. గవర్నమెంట్ ఇంత సహకారం చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన ఒకటే ఒక పని, ఇంట్లో ఉండడం. మీరు ఇంకోటి, దయచేసి ఈ పాసులు అని ఎవరి దగ్గర పాసులు తీసుకోవద్దండి. మీకు ఏం పని లేదు, అన్ని సొసైటీలు అన్ని బంద్ ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయి. మనం చేయాల్సింది ఒక డొనేషన్ తప్ప వేరే అవసరాలకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొకసారి మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం బయటకు పోయినప్పుడు కూడా ఎంత అవుతుంది మీ ఇంట్లో వారానికి సరుకులు ఎంత అవుతుందో మీరు అనుకొని ఒక అనాలిసిస్ చేసుకొని ఒక 2 వారాలకో ఆ వారంకో తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ప్రతిరోజు పోవడం వల్ల కంజెషన్ ఆఫ్ ట్రాఫిక్ చాలా మంచిది కాదండి. ఈ టైంలో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఎపిడెమిక్ ఈజ్ వెరీ హ్యూజ్, బియాండ్ ఇమాజినేషన్ ఉంది. మీరు ఏదైతే ఈరోజు క్రూడ్ ఆయిల్ని మీరు అందరూ పేపర్లలో టీవీలలో చూసి ఉండొచ్చు, నెగిటివ్లో ఉంది. అంటే ఫ్రీగా ఇస్తున్నా కూడా తీసుకునే పరిస్థితులు ఎవరు లేరు. అటువంటి విపత్తుకర పరిస్థితులు ఏమొచ్చినా తెలంగాణకి, ఎకనామికల్ క్రైసిస్ ఎంత వచ్చినా తెలంగాణకి, అందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకునే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఎట్లయితే స్టెప్ బై స్టెప్ సిచ్యువేషన్ బట్టి సొల్యూషన్ ఎట్లయితే తను ప్లాన్ చేస్తున్నారో మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఆ టైంకి ఏదైతే బెస్ట్ థింగ్ చేసుకుంటూ పోతున్నాడు. ఫ్యూచర్ గురించి ఇబ్బంది పడకండి. మన ముఖ్యమంత్రి గారు 100% ది బెస్ట్ సీఎంగా ఇండియాలోనే ఉన్నారు. తను మన గురించి ఎక్కువ ఆలోచించి తన గురించి తక్కువ ఆలోచించుకున్న స్వభావం వ్యక్తి కాబట్టి ఈ ఎకనామికల్ క్రైసిస్, ఇటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు సిచ్యువేషన్ బట్టి సొల్యూషన్ తెచ్చి ఇవ్వడానికి చాలా పూర్గానే ఉంటారు. ఈ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్, వి ఆల్ నో దట్. మీరు అటువంటి అప్రూవల్ పక్క పెట్టి ఈ టైంలో మనందరము మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అవేర్ చేసుకుంటూ దయచేసి మాస్క్ పెట్టుకోవడమో శానిటైజర్ పెట్టుకోవడం వల్లనో నీ కరోనా రాదు అనే గ్యారంటీ లేదండి. మీరు అందరూ బయటికి వెళ్ళి శానిటైజర్ పెట్టుకున్నా కదా, నేను మాస్క్ వేసుకున్నా కదా, నాకు రాదేమో అని అనుకుంటున్నారు. మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు వస్తే మీరు బయటికి వెళ్ళి మీరు వచ్చడమే కాకుండా ఇంటికి వచ్చినప్పుడు దాదాపుగా అందరికీ స్ప్రెడ్ చేసే అవకాశాలు, దాదాపుగా అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీరు ప్రేమించే వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు, మీ అందరికీ మీరు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి బయటికి వెళ్ళడం అనేది నెక్స్ట్ May 7th వరకు వెళ్ళకండి. గ్రాసరీస్ కూడా పెద్ద ఎత్తున తెచ్చుకొని పెట్టుకోండి, మన కన్సెప్షన్ కోసమే కాబట్టి. రోజుకి కొంచెం అది తీయకండి. మీరు 2 విషయాలు జ్ఞానంలో పెట్టుకొని అట్ ద సేమ్ టైం మీరందరూ ఎంతో అద్భుతంగా సర్వీస్ చేయడం, ఎంతో అద్భుతంగా ముందుకు రావడం, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుండి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా మీరు అద్భుతంగా ఫాలో అవుతున్నారు. నేను 100% గురించి మాట్లాడలేదు, ఎవరైతే మిస్ చేస్తున్నారో. అట్లాగే మన కార్యకర్తలు కానీ మీరందరూ కూడా ఎంతో ముందుకు వచ్చి ఈ టైంలో లైఫ్ రిస్క్ చేసుకొని బయటకు వచ్చి అందరికి కోసం మనం నించోవడం మంచిదైనప్పటికీ అది ఎవరికి రీచ్ అవుతుందో అనే బెనిఫిషియల్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే దయచేసి హెల్ప్ చేయండి, అలా డేటా ఇచ్చి హెల్ప్ చేయండి, ఇక పలానా అవసరం ఉన్నాయని. ఇట్లా మీరందరి సహకారంతో మనం May 7th తర్వాత లాక్డౌన్ తీసేసుకుంటాము అనే ఒక హోప్తోనే నేను మీ అందరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 7th రోజు ఓపెన్ కావాలా లేదా అనేది మన చేతిలోనే ఉంది. మనందరము గవర్నమెంట్కి సపోర్ట్ చేసి, మనందరం సెల్ఫ్ క్వారంటైన్ అయి ఉండి, మనందరం సొసైటీని అవేర్ చేసి, మన ఇంట్లో వాళ్ళని అవేర్ చేసి, హైజీన్ మెయింటైన్ చేసి, సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే తప్పకుండా మనం ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. మీరందరూ ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకొకటి, ఏదైతే మనకి రంజాన్ వస్తుందో ఇప్పుడు దయచేసి నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, దయచేసి ఏ కమ్యూనల్ సంబంధించిన, రిలీజియస్ సంబంధించిన గ్యాదరింగ్స్ కానీ ఎటువంటివి కూడా మనము ప్రోత్సహించడానికి వీల్లేదు. మనందరము ఆ దేవుని బిడ్డలమే. దయచేసి అందరూ తప్పకుండా మీరు సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉండండి. పండుగలన్నీ ఇంట్లోనే జరుపుకోవాలి. మనం మొన్న శ్రీరామనవమి ఇంట్లోనే జరుపుకున్నాం, హనుమాన్ జయంతి ఇంట్లోనే జరుపుకున్నాం, ఉగాది ఇంట్లోనే జరుపుకున్నాం, అప్పుడంతా క్వారంటైన్లోనే ఉన్నాం అందరం. రంజాన్ కూడా ఇంట్లోనే జరుపుకుంటాము. ఎవరు యాంగ్జైటీ హ్యాజిటేషన్ పోకుండా దయచేసి మన టైంలో మనం ఎంత బెస్ట్గా బిహేవ్ చేస్తే మనం సొసైటీకి అంత మంచి మెసేజ్, అంత మంచి గుడ్ సొసైటీని తయారు చేయగలుగుతాం. కాబట్టి మీ అందరికీ, ముస్లిం సోదరులందరూ కూడా దయచేసి మన కార్యకర్తలు కూడా మరీ ముందుకు వచ్చి మీరు వాళ్ళని అవేర్ చేయాలి, మీ మీ సొసైటీస్లో అవేర్ చేయండి దయచేసి. ఎందుకంటే చాలా డేంజరస్ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీరు
పర్సనల్గా 4-5 సార్లు హైజీన్ ఉండాలంటే వాష్ చేసుకోవాలనే టైంలో ఇమ్యూన్ ఫుడ్స్ అంటే లెమన్ తీసుకోండి, జ్యూసెస్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది, మ్యాంగోస్ తీసుకోండి. ఫ్రూట్స్ కన్సప్షన్, లిక్విడిటీ కన్సప్షన్ ఎక్కువ, అంటే లిక్విడ్గా ఉండే కన్సప్షన్ ఎక్కువ తీసుకుంటే, వాటర్ ఎక్కువ తాగండి, సమ్మర్ కూడా ఉంది కాబట్టి. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక దేశానికి అసెట్ మనుషులే, ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని లక్షలు ఉన్నాయో, ఎన్ని బ్రిడ్జులు ఉన్నాయో, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో అనేది ఉండదండి. ఎప్పుడైనా ఒక దేశానికి అసెట్ అనేది మీరందరూ నమ్ముతున్నారు అనుకొని, ఇవన్నీ పాటిస్తారని మనస్ఫూర్తిగా మీకు అందరికి అప్పీల్ చేస్తూ జై తెలంగాణ.